మీ అందరికీ తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి వారిలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఆరోగ్య విషయంలో ఆరోగ్య రంగానికి సంబంధించి ఈ రాష్ట్రంలో వారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కూడా ఒక ప్రత్యేక దృష్టితో ఒక ప్రత్యేక ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నారు మరి వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి మనం మాట్లాడితే మన రాష్ట్రంలో ఖచ్చితంగా అప్పటిలో ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గుర్తొస్తారు మరి తండ్రి బాటలోనే అడుగులు వేస్తున్నట్టు అటువంటి తన తనయుడుగా మన గౌరవ ముఖ్యమంత్రి వరిలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు ఎందుకంటే ఆనాడు వైఎస్ఆర్ గారు ఆరోగ్య రంగానికి ఒక పునాది వేశారు మరి ఈ రోజు జగనన్న కూడా అదే బాటలో అడుగులు వేస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మెరుగైన ఆరోగ్యము మెరుగైన ఆరోగ్య ఫెసిలిటీస్ ని కల్పించేందుకు నిరంతరం కూడా కృషి చేస్తా ఉన్నారు అది మనందరం కూడా చూస్తా ఉన్నాము అయితే మరి ఈ రోజు దీంట్లో భాగంగానే ఏదైతే గిరిజన ప్రాంతాలు ట్రైబల్ ఏరియాస్ కి సంబంధించి అక్కడ ఎప్పుడూ కూడా చూసినట్టు వంటి పరిస్థితుల్లో ట్రైబల్ ఏరియాస్ ని గతంలో గనుక మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ట్రైబల్ ఏరియాస్ ని ట్రైబల్ ఏరియాస్ కి సంబంధించినటువంటి మెడికల్ ఫెసిలిటీస్ ని పూర్తిగా కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అదే కాదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు మరి ఈ రోజు మన జగనన్న అలాంటి ట్రైబల్ ఏరియాస్ లో ఉండేటువంటి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి గిరిపుత్రులందరికీ కూడా ఈ రోజు వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఎంతో మేలు చేస్తూ అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే ఈ రోజు 108 వెహికల్స్ ఒక 20 అలాగే 104 వెహికల్స్ ఒక 20 ని మనం ఈ రోజు ఇక్కడ ప్రారంభించుకొని ఈ ఆ ప్రాంతాలకు ఆ ట్రైబల్ ప్రాంతాలకు వీటిని పంపించి అక్కడ మెరుగైన వైద్య సేవలు వీటి ద్వారా అందించడమే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజును వీటిని ఇక్కడ మా డిపార్ట్మెంట్ అందరితో కూడా మనం కాసేపట్లో ప్రారంభించుకోబోతున్నామని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను 108 వాహనాలకు సంబంధించి 108 వాహనాలు ఇప్పటికే మన జగనన్న ప్రభుత్వంలో అప్పటి నుంచి కూడా తీసుకుంటే వైఎస్ఆర్ గారి టైం నుంచి మన జగనన్న ప్రభుత్వంలో మనం తీసుకుంటే 108 వాహనాలు 748 వాహనాలు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి వీటి ద్వారా మనం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతూ ఉంది అలాగే 104 వాహనాలు 104 వాహనాలు ఇప్పటికీ కొత్తవి మొత్తం కూడా మన జగనన్న ప్రభుత్వంలో 656 104 వాహనాలు మనకు ఈ రాష్ట్రంలో అనేక సేవలు అందిస్తూ ఉన్నాయి మరి ఈ వాహనాల ద్వారా మనకు దాదాపుగా కూడా ఒక సంవత్సరం గనుక మనం తీసుకుంటే ఈ 108 వాహనాలకి 104 వాహనాలకు కలిపి దాదాపు 300 కోట్ల ఖర్చు మన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం వేటి మీద మనం ఖర్చు చేస్తా ఉన్నాం అంటే ఒక వాహనాలు ఆ వాహనాల ద్వారా అందించేటువంటి ఏవైతే మెడికల్ ఫెసిలిటీస్ ఏదైతే మనం ఇస్తున్నామో దీని ద్వారా కేవలం ఒక 108 104కే మనం ఇంత ఖర్చు చేస్తున్నామంటే ఆలోచించండి అలాగే పూర్తి స్థాయిలో గనుక మనం తీసుకున్నట్టయితే ఈ నాడు నేడు ద్వారా ఇప్పటికే మనము మన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వము 16,000 కోట్ల పైచిలకు మనం ఖర్చు చేస్తా ఉన్నాము ఇవన్నీ తీసుకురావడానికి ఎంత ఖర్చు అయినా సరే ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా జగనన్న ప్రభుత్వము ఏ మాత్రం కూడా వీటి విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా రాష్ట్ర ప్రజలందరి మెరుగైన ఆరోగ్యమే మా ప్రథమ లక్ష్యంగా భావిస్తూ ఈరోజు జగనన్న తీసుకొచ్చినటువంటి టోటల్గా హెల్త్ రిఫార్మ్స్ కానీ హెల్త్లో తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క ఇనిషియేటివ్ కూడా ఈ రాష్ట్ర ప్రజల బాగోగుల కోసము రాష్ట్ర ప్రజలు మరింతగా ఆరోగ్యంగా ఉండేందుకు అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మా డిపార్ట్మెంట్ పెద్దలందరికీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను.